త్రిభుజాల సర్వ సమానత్వం లేదా కాంగ్రూయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి నేర్చుకుందాం. ముందుగా సర్వ సమానత్వం అంటే ఏంటో అర్థం చేసుకుందాం. దీనికి రెండు ఉదాహరణలు చూద్దాం. మొదటిది రెండు బేబ్లేడ్స్. ఈ రెండు బేబ్లేడ్స్ అన్ని విధాలుగా ఒకేలా ఉన్నాయి కదా, అందుచేత ఇవి రెండు సర్వ సమానత్వంగా ఉన్నాయి లేదా కాంగ్రూయెంట్ అని కూడా అనొచ్చు. కిందన్న రెండు 10 రూపాయల నోట్ల విలువ 10 రూపాయలే అయినా కూడా ఇవి రెండు ఒకేలా లేవు కాబట్టి ఇవి రెండు సర్వ సమానత్వముగా లేవు. మనం నేర్చుకున్న దాన్ని పరీక్షించడానికి మరో రెండు ఉదాహరణలను చూద్దాం. మొదటిది, పైనున్న రెండు 10 రూపాయల నోట్లు సర్వ సమానత్వంగా ఉన్నాయో లేదో చెప్పగలరా? కరెక్ట్, ఇవి రెండు సర్వ సమానత్వంగానే ఉన్నాయి. ఎందుకంటే మొదటి నోట్ని ఇలా చూస్తే కనుక రెండవ నోట్లాగే అనిపిస్తుంది కదా, అందువలన ఇవి రెండు సర్వ సమానత్వంగా ఉన్నాయి. ఇప్పుడు రెండవ ఉదాహరణ చూద్దాం. ఈ నోట్ ఇంకా ఈ నోట్ సర్వ సమానత్వంగా ఉన్నాయో లేదో చెప్పగలరా? కరెక్ట్, ఇవి రెండు సర్వ సమానత్వంగా లేవు. ఎందుకంటే ఈ నోట్ని ఎలా తిప్పి చూసినా కూడా ఈ నోట్లాగా అనిపిదు కదా, అందువలన ఇవి రెండు సర్వ సమానత్వముగా లేవు. ఇప్పుడు మనం రేఖాఖండములో సర్వ సమానత్వము గురించి నేర్చుకుంటాం లేదా కాంగ్రూయెన్స్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్. మొదటిగా మనము ఏ బి లైన్ సెగ్మెంట్ని తీసుకుందాం. దాని తర్వాత సిడి రేఖాఖండమును తీసుకుందాం. ఇవి రెండు సర్వ సమానత్వముగా ఉన్నాయంటే దీనికి కావలసిన షరత్తు ఏబి పొడవు ఇంకా సిడి పొడవు ఒకటే అయి ఉండాలి. దీన్ని బట్టి మీరు ఈ రెండు రేఖాఖండములు సర్వ సమానత్వముగా ఉన్నాయో లేదో చెప్పగలరు కదా? కరెక్ట్, ఇవి రెండు సర్వ సమానత్వముగా లేవు. చివరిగా మనం నేర్చుకున్నది సర్వ సమాన రేఖాఖండముల పొడవు సమానమని. ఇప్పుడు మనం త్రిభుజాల సర్వ సమానత్వము లేదా కాంగ్రూయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి నేర్చుకుందాం. కనపడే రెండు త్రిభుజాలు సర్వ సమానత్వముగా ఉన్నాయా లేదా చెప్పగలరా? కొంచెం కష్టంగా ఉంది కదా, అందువలన ఈ ప్రశ్నను ఉత్తరించే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రతి త్రిభుజంలో 3 కోణాలు ఏ బి ఇంకా సి మరియు 3 భుజాలు ఉంటాయి ఏబి బిసి సిఏ. 2 త్రిభుజాలకు ఇవన్నీ సమానమైనప్పుడు ఆ 2 త్రిభుజాలు సర్వ సమానత్వము కలిగి ఉన్నాయి. అంటే ఈ 2 త్రిభుజాలు ఒకవేళ సమానత్వముగా ఉంటే యాంగిల్ ఏ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఇ, ఇంకా యాంగిల్ బి ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్, మరియు యాంగిల్ సి ఇస్ ఈక్వల్ టు యాంగిల్ జి. అదే కాకుండా ఏబి ఇస్ ఈక్వల్ టు ఈఎఫ్ మరియు బిసి ఇస్ ఈక్వల్ టు ఎఫ్జి, ఇంకా ఏసి ఇస్ ఈక్వల్ టు ఈజి. 2 త్రిభుజాలు సర్వ సమానత్వము కలిగినవి అయితే అన్ని లక్షణాలు సమానమని చూపిన అవసరం లేదు. కనీసం 1 భుజము మరియు మిగతా 2 ఏ లక్షణాలు ఒకేలాగున్నా అవి 2 సర్వ సమానత్వం కలిగి ఉన్నవి. అందువలన 3 రకాల సర్వ సమానత నియమాలు ఉన్నాయి. మొదటిది భుజము 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 సర్వ సమానత లేదా సైడ్ 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 కాంగ్రూయెన్స్. 2వది భుజము కోణము భుజము సర్వ సమానత లేదా సైడ్ యాంగిల్ సైడ్ కాంగ్రూయెన్స్. ఆఖరిది కోణము భుజము కోణము సర్వ సమానత లేదా యాంగిల్ సైడ్ యాంగిల్ కాంగ్రూయెన్స్. దీన్ని నిరూపించడానికి నేను ముందుగా
ఒక త్రిభుజాన్ని తీసుకుంటాను. దీనికి ఇచ్చిన భుజము పొడవులతో ఇంకో త్రిభుజాన్ని నిర్మిస్తాను. అది ఇంకా ఇది ఒకే పొడవు మరియు అన్ని కోణాలు సమానంగా ఉంటే అవి రెండు సర్వ సమానత్వము కలిగినవి కదా. ఇప్పుడు చూద్దాం. కనపడుతున్న త్రిభుజంలో ఏ బి సి అని భుజాల పొడవులు అనుకుందాం. ఇప్పుడు మనం ఏ పొడవుతో ఏబి అనే ఒక రేఖను గీద్దాం. ఇప్పుడు కాంపస్ తీసుకొని బి కేంద్రంగా ఇంకా బి వ్యాసార్థంగా తీసుకొని ఒక ఆర్క్ని గీద్దాం. ఇప్పుడు మళ్ళీ ఏ కేంద్రంగా తీసుకొని సి వ్యాసార్థంగా తీసుకొని ఇంకో ఆర్క్ని గీద్దాం. ముందు ఆర్క్ని కట్ చేసేటట్టు. ఇప్పుడు త్రిభుజాన్ని పూర్తి చేసేద్దాం. చూస్తేనే అర్థమైపోతుంది కదా, మనకు వచ్చిన త్రిభుజం మరియు ముందున్న త్రిభుజం రెండు ఒకేలా ఉన్నాయని, అందువల్ల రెండు సర్వ సమానత్వము కలిగినవి. ఇప్పుడు భుజము కోణము భుజము సర్వ సమానతను నిరూపిద్దాం. ఇచ్చిన త్రిభుజంలో భుజాల పొడవులు ఏ బి అని తీసుకుందాం. ఇంకా ఈ కోణము థీటా అని తీసుకుందాం. ముందులాగే ఏ అనే పొడవుతో ఏబి రేఖను గీద్దాం. ఇప్పుడు కాంపస్ తీసుకొని ఏని కేంద్రంగా ఇంకా సిని వ్యాసార్థంగా తీసుకొని ఒక ఆర్క్ని గీద్దాం. ఇప్పుడు ప్రొట్రాక్టర్ తీసుకొని ఏబితో థీటా మెజర్ చేసి బిని ఎక్స్టెండ్ చేద్దాం. ఎంతవరకు అంటే ఆర్క్ని మీట్ అయ్యేంత వరకు. ఇప్పుడు త్రిభుజాన్ని పూర్తి చేద్దాం. కనపడుతుంది కదా, మనకు వచ్చిన త్రిభుజం మరియు ముందుగా తీసుకున్న త్రిభుజం రెండు ఒకేలా ఉన్నాయని, అందుచేత ఇవి రెండు సర్వ సమానత కలిగినవి. ఇప్పుడు కోణము భుజము కోణం సర్వ సమానతను చూద్దాం. ముందులాగే త్రిభుజంలో ఒక భుజం పొడవు ఏ అని తీసుకుందాం మరియు రెండు కోణాలు థీటా వన్ ఇంకా థీటా టూ అని తీసుకుందాం. ఇప్పుడు ఏ పొడవుతో ఏబి అనే ఒక రేఖను గీద్దాం. ఇప్పుడు ప్రొట్రాక్టర్ తీసుకొని బితో థీటా టూ మెజర్ చేసి ఒక రేని గీద్దాం. దాని తర్వాత మళ్ళీ ఏబితో థీటా టూ మెజర్ చేసి ఏ నుంచి రే గీద్దాం. త్రిభుజాన్ని పూర్తి చేద్దాం. ఇప్పుడు మనం ముందు తీసుకున్న త్రిభుజం వచ్చిన త్రిభుజం రెండు ఒకేలా ఉన్నాయి కదా, అందువలన ఇవి రెండు సర్వ సమానత కలిగినవి. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. ఇచ్చిన ఆకారంలో ట్రయాంగిల్ ఏఈసి ఇస్ కాంగ్రూయెంట్ టు ట్రయాంగిల్ ఏసి డి అని నిరూపించండి. దీనికి మనం ముందుగా చూడాల్సింది ఏంటంటే యాంగిల్ ఏపిసి ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఏడిసి ఇస్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని తెలుసు. ఇంకా ఏబి ఇస్ ఈక్వల్ టు ఏ D is equal to 3.6 centimeters అని మనకి ఇచ్చారు. అదే కాకుండా AC కామన్ ఉన్నదని కూడా తెలుసు. ఇవన్నీ కలిపితే SAS కాంగ్రూయెన్స్ ద్వారా ట్రయాంగిల్ ABC is congruent to ట్రయాంగిల్ ఏ
सी डी అని చెప్పచ్చు. ఇప్పుడు మనం ఒక సమద్విభాజక త్రిభుజం చూద్దాం. దీంట్లో ఏ నుంచి బీసీకు ఒక పర్పెండికులర్ గీయబడింది, అది డిలో మీట్ అవుతుంది అన్నమాట. ఒక సమద్విభాజక త్రిభుజంలో ట్రయాంగిల్ ఏబిడి ఇస్ కాంగ్రూయెంట్ టు ట్రయాంగిల్ ఏడిసి. దీన్ని ఇప్పుడు నిరూపిద్దాం. ఎలాగంటే ఏబి ఇజ్ ఈక్వల్ టు ఏసి, ఎందుకంటే ఇది సమద్విభాజక త్రిభుజం. అలాగే ఏడిబి ఇజ్ ఈక్వల్ టు ఏడిసి ఈక్వల్ టు 90 డిగ్రీస్. అదే కాకుండా ఏడి is equal to AD common. అందువలన SAS congruence వాడి triangle ABD is congruent to triangle ADC.